ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించిన భక్త శ్రేష్ఠుడు టిటిడి ఆధ్వర్యంలో తిరుమల నంబి అవతార మహోత్సవాలు. వరలక్ష్మి వ్రత వేడుకలకు తిరుచానూరు ముస్తాబు ఏర్పాట్లను సమీక్షించిన టిటిడి జేఈఓ. ఘనంగా తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు. తిరుపతిలో భక్త కవయిత్రికి స్వర నీరాజనాలు. తిరుపతిలో ముగిసిన అదివో అల్లదివో కార్యక్రమం యువ కళాకారుల ప్రతిభకు పట్టం. తిరుమల శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి 1050వ అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా జరిగాయి. తిరుమల తొలి పౌరుడిగా ప్రఖ్యాతి గాంచిన తిరుమల నంబి శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుమల నంబి భక్తి తత్పరతపై పలువురు శ్రీ వైష్ణవులు ప్రసంగించారు. ప్రముఖ పండితులు, జాతీయ సాంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ మాట్లాడుతూ శ్రీ వైష్ణవ తత్వానికి ఆద్యులైన ఆచార్యుల విశిష్టతను వివరించారు. అలాగే భక్తి శరణాగతే భగవంతుని అనుగ్రహానికి కారణం అవుతుందని భక్తవరేణ్యుడు తిరుమల నంబి జీవిత చరిత్ర వివరిస్తోందన్నారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు శ్రీకృష్ణస్వామి తాతాచార్యులు మాట్లాడుతూ గత 10 దశాబ్దాలకు పైగా తమ వంశీయులు తిరుమలేశం సేవలు తరిస్తున్నారని తెలిపారు. నమో వెంకటేశాయ. అఖిలాండకుటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని కైంకర్యం తెలియజేసి ధరించిన వారిలో మహాపురుషులు ఎంతో, మహర్షులు, ఋషులు, ఆచార్యులు, ఆళ్వార్లు ఎంతో మంది చేసిన వారిలో మొట్టమొదటి తిరుమల పౌరుడు ఎవరంటే శ్రీ తిరుమల నంబి. తమ ఆచార్యుల యొక్క ఆజ్ఞతో కొండపైకి వచ్చి ఇక్కడే స్థిర వాసం ఏర్పరచుకుని ఉండిన మహాపురుషులు. అందుకే ఆయన ప్రథమ ఆచార్యపురుషు అని పేరు ఆయనకు. ఆయనకు ఆ కీర్తి తెచ్చి ఉన్నారు ఆయన. అటువంటి ఆయన ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు ఆకాశగతి కైంకర్యము, పుష్ప కైంకర్యము, మరి వేదపారాయణ కైంకర్యము, మంత్రపుష్ప కైంకర్యం చేస్తూ ఈ తిరుమల కొండలో ఆయన ఉండి ఒక చిన్న గుడిసెలో ఉంటూ ఎటువంటి కష్టం వచ్చిన స్వామికి ఏం చేస్తుండే మహాపురుషుడు. అటువంటి మహాపురుషుని 1050వ అవతార మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళు చేసే మా కృతజ్ఞతాభివం తెలుపుతున్నాము. అదేవిధంగా అందరూ తిరుమలకి వచ్చినప్పుడు దక్షిణమాడిలో ఉండే దేవదేవుడికి వచ్చి దర్శనం చేసుకుని వచ్చినప్పుడు తిరుమల దేవాలయం వచ్చి స్వామి దర్శించుకొస్తే అన్ని పుణ్యులు కృతార్థులు అవుతారని అనుకుంటున్నాం. ఓ నమో వెంకటేశ. సందర్భంగా ప్రముఖ పండితులు లక్ష్మీ నరసింహాచార్యులు, రామాచార్యులు, టిఏపి రంగాచార్యులు తిరుమల నంబి శ్రీవారికి చేసిన సేవలను, శ్రీ వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి చేసిన కృషిని వివరించారు. అనంతరం విజయవాడకు చెందిన శ్రీవారి భక్తుడు పి వెంకటరామిరెడ్డి తెలుగు, ఇంగ్లీష్, కన్నడ భాషలలో రచించిన తిరుమల నంబి దివ్య చరితం పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకటరామిరెడ్డి ఇప్పటికే 3400 సంకీర్తనలను కూడా శ్రీవారిపై రచించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 16 మంది పండితులు పాల్గొన్నారు. నా పేరు పాలకొల్లు వెంకటరామిరెడ్డి. నా పూర్వజన్మ సుకృతము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నేను శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం అనే గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. దీనికి శ్రీ చక్రవర్తి రంగనాథన్ గారు, సాంస్కృతిక విశ్వవిద్యాలయ డైరెక్టర్ గారు, మరియు తిరుమల నంబి వారి 37వ తరం వారు శ్రీ కృష్ణ తాతాచార్యులు గారు నాకు వారి సహాయ సహకారాలు అందించారు. అలానే ఇటువంటి మహోత్కృష్టమైన కార్యంలో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగానే స్వామివారిని మనసావాచ కర్మణ వేడుకుంటున్నాను. శ్రీ స్వామివారు నా చేత ఇంకా మహానుభావులు తిరుమలకు సేవ చేసిన భాగవతోత్తముల దివ్య చరితామృతాన్ని వ్రాయించాలని, నా జన్మ సార్థకత కావాలని, సాఫల్యత అనుగూర్చాలని ఆ వెంకటపతిని మనసావాచ కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీ వరలక్ష్మీ వ్రత వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రత వేడుకలను అమ్మవారి సన్నిధిలో వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా గురువారం సాయంత్రం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం వరలక్ష్మి వ్రత ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 500 టికెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్లలో భక్తులకు కేటాయించారు. వర్చువల్ గా పాల్గొనడానికి 800కు పైగా భక్తులు టికెట్లను ముందస్తుగా పొందారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివచ్చే భక్తులకు క్యూలైన్లలో మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలని జేఈఓ ఆదేశించారు. 200 మంది శ్రీవారి సేవకుల సేవలను అదనంగా వినియోగించుకోవాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఆలయంలో ప్రసాదంతో పాటు తోళప్ప గార్డెన్స్ లో అన్నప్రసాద వితరణ చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే వరలక్ష్మి వ్రత వేడుకలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులకు సూచించారు. టీటీడీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజన బృందాలచే భజనలు కోలాటాలు నిర్వహించాలని జేఈఓ ఆదేశించారు. ఆలయం లోపల ఆస్థాన మండపంలో విద్యుత్ దీపాలంకరణలు పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులందరూ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని కనులారా వీక్షించేలా 4 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని జేఈఓ ఆదేశించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ, కుంకుమార్చన, కళ్యాణోత్సవం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ సమీక్షా సమావేశం అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం పద్మావతాయ నమః. రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా మంచిగా చేయడం జరిగింది. మరొకసారి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లతో కూడా టెంపుల్, సెక్యూరిటీ, ఇంజనీరింగ్, శానిటేషను, అన్నప్రసాదము, ఇంకా ఇతర విభాగాలందరితో కూడా రేపు జరగబోయే ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అరేంజ్మెంట్స్ మీద కూడా మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడున్న టోటల్ మనకు సుమారుగా 1000 మంది, అంటే 500 మంది దంపతులు పాల్గొనేదానికి ఇప్పటికే టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అరేంజ్మెంట్ చేశాము. దాంతోపాటు రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి భక్తులు ఎక్కువ మంది టెంపుల్కి వచ్చినా కూడా వాళ్లకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో అన్నప్రసాదానికి సంబంధించి కానీ, భక్తులకు వాటర్కి సంబంధించి కానీ, ప్రసాదాలకు సంబంధించి కానీ చేశాము. సో రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఉంటుంది. దానికి సంబంధించి ఎస్పీబీసీలో కూడా లైవ్ కార్యక్రమం ఉంటుంది. సో ఈసారి వర్చువల్ సేవలో కూడా వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడం కోసం సుమారుగా 1000 మందికి పైగా ఆసక్తి చూపడం జరిగింది. దాంతోపాటు రేపు సాయంత్రం 6 గంటలకు బంగారు రథం కూడా ఉంటుంది. సో ఈ బంగారు రథంలో కూడా చాలామంది ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందన్నమాట. సో టీటీడీ తరఫున రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతము, తర్వాత దర్శనానికి సంబంధించి, సాయంత్రం జరగబోయే బంగారు రథానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతి. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారీరి శ్రీ వరుణయాగం శాస్త్రోక్తంగా జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా గురువారం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో వేద పండితులు, ఋత్విక్కులు వరుణ జప కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను వర్ణమయ పుష్పమాలలు, నవరత్న ఖచ్చిత వజ్రాభరణాలతో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరిచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ భద్రకాళి సమేత కళ్యాణ వీరభద్ర స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి భూతవాహనంపై ఆశీలను చేశారు. భక్తుల సంబరాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ విధుల్లో స్వామి అమ్మవార్లకు భూతవాహన సేవ చూడచక్కగా సాగింది. నవనీత హారతితో తిరుమలేశుని సేవలో తరించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు తిరుమల, తిరుపతితో పాటు తరిగొండలో ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు మాతృశ్రీ తరగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో తొలి రోజైన బుధవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య తరగొండ వెంగమాంబ కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం జరిగిన సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి తరిగొండ వెంగమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాహితీ సదస్సులో పాల్గొన్న ఉపన్యాసకులకు ఆయన ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె సర్వోత్తమరావు వెంకటాచల మహాత్మ్యంలోని లక్ష్మీదేవి అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ ఎస్ కృష్ణారెడ్డి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విజయం, డాక్టర్ సంగీతం కేశవులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాహిత్యంలో వెంకటేశ్వర స్వామివారి వర్ణనలు, విశిష్టత అనే అంశాలపై ప్రసంగించారు. ఇక గురువారం సాయంత్రం జి లావణ్య కోనేరు లక్ష్మీరాజ్యం బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు ఆద్యంతం అలరించాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అదివో అల్లదివో రెండవ విడత కార్యక్రమం ఘనంగా ముగిసింది. వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యంలో ప్రాచుర్యం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎనలేని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నమయ్య కొత్త సంకీర్తనలను స్వరపరిచి ఎన్నో మహత్తర కార్యక్రమాల ద్వారా వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అదివో అల్లదివో రెండవ విడత కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది గాయని గాయకులు పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ప్రముఖ గాయని ఎస్విబిసి సలహాదారు మంగళి తన గానామృతంతో యువ కళాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. చివరి రోజు జరిగిన కార్యక్రమానికి న్యాయ నేతలుగా ఎస్విబిసి చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, మ్యూజిక్ కళాశాల అధ్యాపకురాలు శైలేశ్వరి వ్యవహరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 విజయవంతంగా అడుగుడిన శుభవేళ దేశ ప్రజలకు విశాఖ శారదపీఠం పీఠాధిపతులు శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రస్తుతం పీఠాధిపతులు ఋషికేశ్లోని శారదాపీఠంలో చాతుర్మాస దీక్షలో ఉన్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఋషికేశ్లోని శారదాపీఠంలో అందరికీ మంచి జరగాలనే ఆకాంక్షతో శ్రీ వనదుర్గాదేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పార్చన సేవ విశేషంగా జరిగింది. ముందుగా వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజించారు. ఆపై ఆలయంలోని అద్దాల మండపంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆ తర్వాత అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో స్వామివారికి పుష్పార్చన సేవను మనోహరంగా నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సుందర మూర్తులను వర్ణమయ పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం భక్తి సంకీర్తనం, మంగళనాదస్వరం, వేదపారాయణం నడుమ స్వామి అమ్మవార్లకు వైభవపేతంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో నూతనంగా నిర్మించనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం వేదోక్తంగా జరిగింది. 108 మంది దంపతుల చేత మహాసంకల్ప పూర్వకంగా ఈ అద్భుత క్రతువు సాగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని వర్ణమూర్తులను యాగమండపంలో వేంచేపు చేసిన అనంతరం ఋత్వికులు ఆగమోక్తంగా శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ మహాలక్ష్మి అంశగా కలియుగంలో తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీవారి పట్టప్రాణిగా కొలువై పూజలు అందుకుంటున్న తిరుచానూరు క్షేత్రం శతాబ్దాలుగా ఎంతో ఘనమైన చరిత్ర సొంతం చేసుకుంది. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు క్షేత్రంలోనే నిర్వహించేవారని, ఇక్కడ ఏర్పాటు చేసిన రామానుజ కూటముల ద్వారా నిత్యం వేదపారాయణం, దివ్య ప్రబంధ పారాయణం జరిగేవని ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా తిరుచానూరు క్షేత్ర ప్రాశస్త్యం, వైభవంపై ఎస్విబిసి అందిస్తున్న విశేష కథనం. తిరుచానూరులో పూర్వం వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల శ్రీశుకునిపురం, తిరుశుకుని ఊరు, తిరుచుకనూరు అనే వ్యావహారిక నామాలతో ప్రసిద్ధి చెంది కాలక్రమేణా తిరుచానూరుగా మారింది. ఇక్కడికి సమీపంలో ఉన్న యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశర మహర్షికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కాణాచిగా ఆధ్యాత్మిక తేజస్సులతో వెలుగొందుతున్న తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలుమంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికర పురాణ కథనం ఉంది. పూర్వం భృగుమహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి
శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కాలితో తంతాడు. ఈ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు ఆ తల్లిని వెదుకుతూ భూలోకంలోని ఆది వరాహక్షేత్రం చేరుతాడు. శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్లో ఉందని తెలుసుకున్న శ్రీనివాసుడు అక్కడకు వెళ్లినా అమ్మవారి అనుగ్రహం లభించలేదు. ఒకనాడు, శ్రీనివాస, నీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీతీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. వెంటనే స్వామివారు సువర్ణముఖి నదీతీరం చేరుకొని శ్రీ సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంలో 12 సంవత్సరాలు శ్రీనివాసుడు కఠోర తపస్సు చేశాడు. ఆ తపః ఫలితంగా ప్రసన్నురాలైన శ్రీమహాలక్ష్మి కార్తీకమాసం శుక్లపక్షం పంచమీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు కూడిన శుక్రవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వర్ణ పద్మంలో అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కరించింది. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్టణంగా నేటికీ వాడుకలో ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వాస్తు నిర్మాణాన్ని పరిశీలిస్తే 17వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు తెలుస్తోంది. విజయనగర రాజుల శిల్పకళ ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. తిరుచానూరుకు ఉన్న మరో చారిత్రక ప్రాశస్త్యం ఏంటంటే, ఒకనాడు తిరుమలేసిని బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం ధ్వజావరోహణం తప్ప మిగిలిన ఉత్సవాలన్నీ తిరుచానూరులోనే జరిగేవి. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయం ఎంతో ప్రాచీనమైన ఆలయంగా పేరొందింది. ఈ ఆలయాన్నే ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం తిరుచానూరులోని సుఖమహర్షి ఆశ్రమంలో బలరామకృష్ణులు తిరిగి కలుసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు తిరుచానూరులోని శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని సందర్శిస్తే వారికి సంపూర్ణ యాత్రాఫలం దక్కుతుందని కృష్ణ భగవానుడు వరమిస్తాడు. శ్రీకృష్ణస్వామివారి ఆలయ నిర్మాణం గురించి తిరుచానూరు తిరుపతిలో 10 శాసనాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన అష్టలక్ష్ముల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ముఖమండపంలోనే ఆలయంలో నిర్వహించే విశేష కైంకర్యాలు, అమ్మవారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలైన లక్ష కుంకుమార్చన, పుష్పయాగం వంటి క్రతువులు ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణస్వామి ఆలయానికి పక్కనే తూర్పు ముఖంగా శ్రీ సుందరరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సుమారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీ సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాతి కాలంలో 1906లో మహంత్ ప్రయాగదాస్ శ్రీ సుందరరాజస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రతి ఏటా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి నెలా స్వామివారి అవతార నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు. తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతిష్ఠితమై ఉంది. శ్రీనివాసుని అవతార కథా ఘట్టంలో సూర్యభగవానుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడే సమయంలో కొల్హాపూర్ మహాలక్ష్మికి శ్రీనివాసునికి సూర్యదేవుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. తిరుచానూరులో శ్రీనివాసుడి కోరిక మేరకు పద్మ సరోవరంలో ఎల్లవేళలా సువర్ణ పద్మాలు వికసించి ఉండేటట్లుగా సూర్యభగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు పూజాదికాలను నిర్వహిస్తోంది. ప్రతి ఆదివారం ఆలయంలో జరిగే స్వామివారి అభిషేకానికి భక్తులు విశేషంగా తరలివస్తూ ఉంటారు. తిరుచానూరు క్షేత్రంలో తిరువిళంకోయల్ను 826వ సంవత్సరానికి పూర్వమే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 9వ శతాబ్దంలో ఈ ఆలయం కేంద్రంగా వైష్ణవ వ్యాప్తి విస్తృతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయమే కాలక్రమంలో శ్రీనివాస ఆలయంగా రూపాంతరం చెందింది. తదనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 1757లో తిరుచానూరుకు చెందిన మాజీ లోక్సభ స్పీకర్ మాడభూషి అనంతసేనం అయ్యంగార్ వంశీయులు పునర్ధరించారు.
అంతకు మునుపే శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడు వేదాంత దేశకుల వారి శిష్య బృందంలోని 7 మంది సాధువులు తిరుచానూరు కేంద్రంగా శ్రీవైష్ణవ తత్వవ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. 2008 తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస ఆలయాన్ని తన పాలనా పరిధిలోకి తీసుకుని 2014 బాలాలయం చేసి పునరుద్ధరించింది. అనంతరం 4 కోట్ల రూపాయల నిధులతో ఇదే ప్రాంగణంలో అతి సుందరంగా నయన మనోహరంగా శ్రీనివాసునికి నూతన ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆపై 2018 శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించింది. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ శ్రీనివాస ఆలయాన్ని కూడా సందర్శించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఓం శ్రీ పద్మావతీదేవి అయి నమః. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.